నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము మసాలా గుత్తి కాకరకాయని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ కాకరకాయ ఎలా చేశారంటే అస్సలు చేదుండదు, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, జొన్న రొట్టె, అలాగే రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా కాకరకాయలు ఇలా చిన్న సైజులో ఉండాలి అండ్ లేతగా ఉండాలి. వీటిని తీసుకున్న తర్వాత సైడ్లు కట్ చేసేసుకోవాలి, పీల్ తీయవలసిన అవసరం లేదు. ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి. ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉండే గింజలన్నీ సపరేట్గా తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ సపరేట్ చేసేయాలి గింజలు. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బటర్ మిల్క్ తీసుకోవాలి. బటర్ మిల్క్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి, అలాగే పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం గింజలు తీసేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయ, ఇది మనం బటర్ మిల్క్లో వేసేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి వేపుకోవాలి, పల్లీలు కూడా దూరగా వేపుకోవాలి. మంచి కలర్ వచ్చి పచ్చివాసన అయ్యేంత వరకు ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు నువ్వులు, కొద్దిగా ధనియాలు వేసుకొని వేపుకోండి. ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి అండ్ కరివేపాకు లైట్గా వేపుకోవాలి వీటిని. ఇప్పుడు అన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా బరకగా పొడి చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక పసుపు, జీలకర్ర పొడి, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడే ఉప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఉల్లిపాయకు పట్టేటట్టు ఇలా కలిపేసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాకరకాయలను మజ్జిగలో నుంచి గట్టిగా పిండి తీసేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు నూనెలో ఫ్రై చేయాలండి. చూసారు కదా, ఇలా మంచి కలర్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా, ఈ మసాలా కాకరకాయలో ఇలా నింపేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ టైప్లో చేయండి. మీరు కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు చేదుండదు. ఇలాగే అన్ని కాకరకాయలు స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇటువైపు తిప్పేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కొద్దిగా మనకు కలర్ వచ్చింది కదా వేగిపోయినవి. మనం ఇప్పుడు కొద్దిగా పేస్ట్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ పేస్ట్ను కూడా ఇప్పుడు కాకరకాయలో వేసుకొని కలిపేసుకోవాలి. ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసుకొని ఈ మనం వేసుకున్న పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకు కాకరకాయ రెడీ అయిపోయిందండి, మంచిగా ఫ్రై అయిపోయింది, చాలా బాగుంటుందండి. మనకి ఇది 1 మంత్ వరకు కూడా అస్సలు ఖరాబ్ కాదు, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియదు.